సభ్య సమాజం తలదించుకునేలా తరగతి గదిలోనే ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. వసతి గృహంలో ఉంటూ మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోన్న ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్ స్కూల్కు వచ్చి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా ఆరోపిస్తున్నారు. తిరుపతిలో బాలికపై లైంగిక దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి మహానగరంలో నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి ఒక స్టూడెంట్ పైన కూడా దురాఘాతానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో వాస్తవం ఏంది? అసలు విద్యార్థిని ఒక మూడ్లో చెప్తుంది, ఇక్కడ పాఠశాలలకు సంబంధించినటువంటి అధ్యాపకులు, టీచర్స్ మరోలా చెప్తున్నారు. వాస్తవం ఏం జరిగిందనేటువంటి అంశాన్ని కూడా హెచ్ఎంటీవీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. నాతో పాటు స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, వారిని కూడా మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. నమస్కారం సార్. ఇవాళ 21వ తారీఖు జరిగిన ఘటన మీ పాఠశాలలో చదువుతున్న ఒక స్టూడెంట్ పైన లైంగిక దాడికి జరిగిందనేటువంటి ఒక ఆరోపణలు వ్యక్తమైంది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతానికి మెటర్నిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి, వాస్తవంగా ఏం జరిగిందండి? అమ్మాయి 21వ తేదీ హోమ్ నుంచి వస్తారు వాళ్ళు. మామూలుగా కేర్ టేకర్ ఉదయాన్నే 9 గంటలకు వదిలేసి సాయంత్రం 4 గంటలకు తీసుకెళ్ళాలి, వాళ్ళది రూల్ అది. మామూలుగా ఆ రోజు 4 గంటలకు పాఠశాల అయిపోయింది, వదిలేసాము. ఆ రోజు వర్క్ అడ్జస్ట్మెంట్స్ సంబంధించి కూడా టీచర్స్ అందరూ కూడా దాదాపు 100 మంది టీచర్స్ అలాగే పిల్లలు స్పెషల్ క్లాసెస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ పాప ఏమో 4 గంటల 45 నిమిషాలకి తన మీద దాడి జరిగిందని చెప్తోంది. బట్ ఆ సమయంలో ఖచ్చితంగా అందరూ పిల్లలు తిరుగుతూ ఉంటారు, అందరం కూడా స్టాఫ్ అంతా ఉన్నాము అందరూ కూడా. మరి ఈ విషయం అయితే జరిగే అవకాశం అయితే తక్కువగా ఉంది. ఏమైనా ఆ పాపని హాస్పిటల్కి పంపించారు కాబట్టి రిపోర్ట్స్ వచ్చినాక ఈ విషయాలు తెలుస్తాయి సార్. సో పాఠశాల తరపున ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఏమైనా పెట్టారు, ఇట్లాంటి పెట్టారు, లేదంటే పూర్వ అక్కడ ఆర్ఫన్ హోమ్ స్కూల్ నుంచి అక్కడ వాళ్ళు ఏమైనా రైజ్ చేశారా కంప్లైంట్? ఆర్ఫన్ హోమ్ నుంచి రైజ్ చేశారు సార్. అదే ఏమైనా రైజ్ చేశారు? అదే సార్, ఈ పాప 4:50 సమయంలో ఇన్సిడెంట్ జరిగినట్లుగా పెట్టారు సార్. 21వ తారీఖున ఆ అమ్మాయిని మామూలుగా ఉదయం స్కూల్కి పంపించున్నాము. తర్వాత సాయంత్రము మా స్టాఫే తీసుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కొంచెము డల్గా ఉండటము అసౌకర్యంగా కనిపించింది ఫేస్లో. కనిపించిన తర్వాత రాత్రి భోజనం చేసేసిన తర్వాత నైట్ డ్యూటీలో ఉండేటటువంటి సిబ్బంది వాళ్ళతో ఆ అమ్మాయితో మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత విషయాలు ఏమీ కూడా తను ఈ విధంగా జరిగిందని తనంతకు తానైతే చెప్పలేకపోయింది. మరి విధులలో భాగంగా మా యొక్క సిబ్బంది అమ్మాయి యొక్క శరీరాన్ని గమనించినప్పుడు చేతికి ఉండేటటువంటి గాయాలని గమనించారు. ఆ తర్వాత ఏమైందని కూడా మళ్ళీ మళ్ళీ ప్రశ్నించి ఏదన్నా జరిగిందా అనేసేసి నువ్వేమీ అసౌకర్యంగా గురి కానవసరం లేదు, ఏది ఉన్నా కూడా ప్రతిదీ మేము సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది, నీవేమి మానసికంగా కూడా బాధపడిన అవసరం లేదమ్మా, ఉదయం వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళావు, మరి సాయంత్రం వచ్చే లోపలికి ఎందుకు చేతి మీద ఈ గాయాలు ఉన్నాయి అనగా దానికి కూడా నాకేం లేదమ్మా అనేసేసి అనింది. నన్ను మళ్ళీ మరీ అడగొద్దు అనేసేసి అన్నా కూడా మా యొక్క నైట్ డ్యూటీలో విధులలో ఉండేటటువంటి స్టాఫ్ వచ్చేసి మళ్ళీ అమ్మాయిని బాడీ చెకప్ చేయగా ఎడమ ఛాతి వైపున కూడా కొన్ని చారలు కనపడినప్పటికీ అప్పటికి కొంచెము ఏదో ఇది స్కూల్లోనే జరిగినది అనేసి చెప్తే అవునమ్మా ఆ విధంగా నాకు వేరే అన్నోన్ పర్సన్ వచ్చేసేసి ఈ విధంగా నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు నేను బుక్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ విధంగా జరిగింది. ఒక అతను వచ్చి నన్ను పట్టుకొని నా పేరు అడిగినాడు. నన్ను పట్టుకోవటానికి బలవంతం చేస్తూ ఉంటే విదిలించుకునే సమయంలో అతని చేతి గోళ్ళు వేళ్ళు నాకు రాసుకున్నాయి. ఇక్కడ కూడా గొంతుకు చేయి వేసేసి పట్టుకుంటుంటే ఆ చేతి గోళ్ళు కూడా నాకు ఇవి రాసుకొని పోయినాయి. ఇంకా నేను దాంతో నేను ఏమీ చెప్పలేకపోయినాను అనేసి అనింది సార్. మీరు ఎగ్జామినేషన్స్లో ఏం ట్రేస్ అవుట్ చేశారు? ఎగ్జామినేషన్లో హైమెన్ నాట్ ఇంటాక్ట్ అని ఎగ్జామిన్ చేసినప్పుడు తను పెయిన్ఫుల్ అండ్ టెండర్ వైజ్ అయినా ఫీల్ అవుతా ఉంది. ప్లస్ ఈ మార్క్స్ అన్నీ ఉన్నాయి, నెయిల్ మార్క్స్ లాగా లెఫ్ట్ బ్రెస్ట్ మీద అండ్ రైట్ హ్యాండ్ మీద, లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ బ్రెస్ట్ మీద మార్క్స్ ఉన్నాయి, మల్టిపుల్ మార్క్స్ 9 to 10 మార్క్స్ ఉన్నాయి. ఈ మార్క్స్ అన్నీ చూసి అమ్మాయి మార్నింగ్ నుంచి అడుగుతా అంటే ఏమీ చెప్పలేదు, రివీల్ చేయలేదు. సరే ఈ అమ్మాయి ఎంత అడిగినా రివీల్ చేయట్లేదు అని చెప్పి నేను పర్వేజనల్ ఎగ్జామినేషన్ చేయాల్సి వచ్చింది. ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎగ్జామినేషన్ చేసే టైంలో అమ్మాయి వెరీ పెయిన్ఫుల్ ఫీల్ అవుతా ఉంది, టెండర్నెస్ ఫీల్ అవుతా ఉంది, ప్లస్ హైమన్ అనేది నాట్ ఇంటాక్ట్ మెడికల్ ప్రకారం మెడికల్ టర్మినాలజీలో. అప్పుడు తర్వాత నేను కన్ఫర్మేషన్కి వచ్చాను సెక్చువల్ అసాల్ట్ జరిగింది అనేసి. తర్వాత అమ్మాయిని పిలిచి అడగ్గా ఒక 1 అవర్కి 1 1½ అవరు మళ్ళీ అడిగిన తర్వాత, మార్నింగ్ నుంచి అడిగితే కూడా ఏమీ చెప్పలేదు.
ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత నేను కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత అడిగితే 1.5 అవర్ అడిగితే ఇది మంచిది కాదమ్మా, చెప్పాలి, రివీల్ చేయాలి, ఇలా లైంగిక దాడి జరిగిన తర్వాత కూడా రివీల్ చేయకపోతే ఎలాగా అనేసి కొంచెం కౌన్సిల్ చేసిన తర్వాత అమ్మాయి చెప్పింది, నేను ఇట్లా ట్యూస్డే ఫోన్ చేశానమ్మా, నా అబ్బాయి వచ్చున్నాడు, అది స్కూల్ అయిపోయిన తర్వాత నేను అబ్బాయిని చూశాను, బుక్ కోసం వెళ్ళాను క్లాస్ రూమ్కి, అప్పుడు కిటికీలన్నీ కూడా వేసేస్తున్నారు, తలుపులు వేసేస్తున్నారు, ఇంకా క్లాస్ రూమ్లో బెంచెస్ వెనకాల ఇట్లా జరిగిందమ్మా, నేను ఏడుస్తా అంటే కూడా ఇట్లా హ్యాండ్ ఇలా పట్టుకొని గొంతు దగ్గర పట్టుకొని నేను విదిలించుకునేటప్పుడే ఆ మార్క్స్ పడినాయమ్మా అనేసి రివీల్ అయింది. రైట్, ఏదేమైనప్పటికీ ఈవేళ ఈ ఘటన జరగడం చాలా దారుణంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనతో ఉండేటువంటి ఈ దివ్యమంగళకర క్షేత్రం ఎప్పుడు కూడా గోవింద నామస్మరణలతో అలలారేటువంటి ఒక పరిస్థితి మనం చూడాలి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు భిన్నంగా ఉంది. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారా రారా అనేటువంటి ఒక భయాందోళన ఉంది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. సో ఇక్కడ ఆర్ఫన్ హాస్టల్లో ఉన్నటువంటి వారు కూడా మేము క్షేమంగా తీసుకెళ్ళి తీసుకొస్తున్నాం అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలనేసి మహిళలు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. కెమెరామెన్ సుబ్బుతో మురళి, HMTV తిరుపతి.